పల్లీ నువ్వుల డెలా చేయాలో నేర్చుకుందాం ఈరోజు. సో నేను పాకంకి రెడీ చేసుకుంటున్నాను. హాఫ్ కప్ వాటర్కి వన్ కప్ ఆఫ్ బెల్లం తురుము వేసుకుంటాను. సో ఇది బాగా పాకమైన తర్వాత దీనిలో మనము ఏవైతే పల్లీలు నువ్వులు మనము ఫ్రై చేసి పెట్టుకున్నామో బాగా వేపి పెట్టుకున్నాము. పల్లీల్ని ఫ్రై చేసి నేను పొట్టు తీసి పెట్టుకున్నాను. ఈ నీళ్ళు కొంచెం మరిగాక దీనిలో మనం వన్ కప్ ఆఫ్ బెల్లం వేసుకుందాం. వాటర్ ఇక్కడ కొంచెం బాయిలింగ్ వచ్చిన తర్వాత మనము ఈ వన్ కప్ ఏదైతే మనం జాగరీ తీసుకున్నామో దాన్ని బాగా తురుముకొని పెట్టుకున్నా. నేను వన్ కప్కి హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నేను ఇక్కడ. సో ఈ పాకంని మనము బాగా కలుపుకుంటూ చేసుకోవాలి. హాఫ్ కప్ వాటర్కి వన్ కప్ జాగరీ తీసుకున్నాను నేను తురిమింది. సో మన పాకం అక్కడ అవుతూ ఉంటుంది. ఏ ప్లేట్లోకి అయితే మనం తీసుకుంటామో ఆ ప్లేట్కి నేను నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను. సో పాకం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అంటే మనము ఈ పాకంని తీసుకొని నార్మల్ వాటర్లో వేసినా కూడా ఆ పాకం పాకంలాగే ఉండాలి. అంటే దానిలో కరిగిపోకూడదు. పాకం పాకంలాగా ఉన్నప్పుడే మనకి ఏవైతే పల్లీలు నువ్వులు వేసుకున్నప్పుడు మంచిగా అది లడ్డు చేయడానికి వస్తుంది అన్నమాట. సో మనకి పాకం ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఏవైతే మనము వేపుకున్న పల్లీలు నువ్వుల్ని వేసుకోవాలి. పల్లీలు నేను పైనుంచి పొట్టు తీసేసుకున్నాను కదా, వన్ కప్ పల్లీలు వన్ కప్ నువ్వులు. సో ఈ పల్లీలు నువ్వులు అనేవి మంచి హెల్దీ ఆప్షన్ అండి పిల్లలకి. స్నాక్స్ లాగా చేసి పెడితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది మనం వెంటనే కలిపేసుకోవాలి పాకంలో. సో ఇది మొత్తం మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఈ మిశ్రమాన్ని మొత్తం మనము ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, ఈ ప్లేట్కి కూడా నేను నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు లడ్డూలు చేసుకోవడం రాకపోతే ఈ స్టేజ్లోనే మీరు మంచిగా దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని వాటిని బిల్లలు బిల్లలుగా కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ స్టేజ్లోనే కొంచెం వేడి ఉన్నప్పుడే లడ్డు కావాలంటే లడ్డులా కూడా కట్టుకోవచ్చు. లడ్డు చేసేటప్పుడు కొంచెం చెయ్యి కాలుతుంది, దాన్ని ఆ టెంపరేచర్ని మనం మేనేజ్ చేసుకుంటూ చేయాలి. కాకపోతే వాటర్ చేతిలో వేసుకొని లడ్డు కడితే లడ్డు పాడయ్యే అవకాశం ఉంటుంది. సో లడ్డు చూస్తున్నారు కదా, లడ్డు మా మదర్ చేస్తున్నారు. ఇది వాళ్ళకంటే ముందు నుంచి బాగా అలవాటు ఉంటుంది, తను వేడి మీదే కట్టేస్తారనమాట. కాకపోతే దీనికి వాటరు అవి చేయికి పెట్టుకుంటే ఆ లడ్డు మళ్ళీ కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండదన్నమాట, పాడయ్యే అవకాశం ఉంటుంది. If you like the video, like, share.